హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయమ్మ గారు మరి వచ్చే ఎలక్షన్స్లో ఇటు జగన్ గారి తరపు నుండి కానివ్వండి లేకుంటే షర్మినాథ్ తరపు నుండి కానివ్వండి ప్రచారం చేస్తారు క్యాంపెయిన్ చేస్తారు అని చెప్పేసి ఆ మధ్య వార్తలు రావడం చూస్తాము సో ఈ మధ్య కూడా వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదించి అటు ఎలక్షన్స్ రంగంలోకి దింపింది కాకపోతే ఇప్పుడు ఎవరి వైపున కూడా క్యాంపెయిన్ చేయకుండా ఆమె అమెరికా వెళ్ళిపోయిందన్న వార్తలు రావడం చూస్తున్నాం నిజంగా అమెరికా వెళ్ళిందా మరి వెళ్తే ఎందుకు మరి జగన్ వైపు నుండి కూడా ఎటువంటి క్యాంపెయిన్ అయితే చేసే అవకాశం అయితే కనిపించట్లేదు సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గవర్నర్ వారితో డిస్కస్ చేద్దాం సో నమస్కారం సార్ సార్ రీసెంట్గానే విజయమ్మ గారు మరి షర్మిలా గారిని జగన్ గారిని ఇద్దరిని కూడా ఆశీర్వదించి వాళ్ళ వాళ్ళ ప్రచారాలని కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పింది అయితే ఆ తర్వాత తను కూడా ప్రచారం చేస్తుందేమో అని చెప్పేసి అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయారు విజయమ్మ గారు అని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం మరి ఎందుకు వెళ్ళినట్టు మరి జగన్ గారి వైపు నుండి క్యాంపెయిన్ చేసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా సార్ విజయమ్మ గారికి నిజంగా పాపం రెండు కళ్ళలో ఏ కన్ను కావాలి ఏ కన్ను పుడుచుకోవాలంటే ఏం పుడుచుకుంటారు ఆవిడ చేయలేదు కదా కాకపోతే నిజంగానే ఇప్పుడు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆ వేదిక మీద ఒక్కసారిగా భావోద్వేగానికి లోనే ఆయన్ని ముద్దు పెట్టుకోవడం కూడా జరిగింది అంటే నా కొడుకు ఇన్ని కష్టాలు పడ్డాడు ఎట్టకేలకు ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ కల సాకారం అయింది ప్రమాణ స్వీకారం చేశాడు చాలామంది చాలామంది తల్లులు కూడా భావోద్వేగానికి అనేరు ఆయన అప్పుడు పరిపాలన తెలియక సరే అంతా బాగుంది తర్వాత చూసాం ఐదేళ్ళుగా ఆయన ఏం చేశారు ఏమిటి బటర్ నొక్కుడు తాడేపల్లి ప్యాలెస్లో ఉండు వేరే ఆప్షన్స్ ఏం లేవు కదా ప్రజల్లోకి వచ్చి ఎక్కువగా కలవడము ఏదైనా ఎక్కడైనా ఏమైనా ఇనాగరేషన్ ఉంటే వెళ్ళడము రావడం తప్పు సో తర్వాత ఏమైందో తెలియదో కొద్ది నెలలకే షర్మిళ గారు బయటపడ్డారు తెలంగాణ వెళ్ళిపోతాం అని చెప్పడం అప్పుడే విజయమ్మ గారు గౌరవ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉండొచ్చు కదా అధ్యక్ష పదవి రాజీనామా చేయాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి ఎక్కడున్నా ఆవిడ ఆవిడకేం ఏం పని ఉంటుంది ఆవిడ గౌరవంగా గౌరవ అధ్యక్షురాలుగా పార్టీ స్థాపించిన వ్యవస్థాపకురాల్లో ఒకటిగా ఉండి గౌరవ అధ్యక్షులుగా ఉన్నప్పుడు గౌరవం నిలబెట్టుకు ఉండొచ్చు కదా ఎందుకు రాజీనామా చేసే పరిస్థితి వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ అది అప్పటి నుంచి అది నాంతునే ఉంది క్లారిటీ లేదు ఎక్కడ కూడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు విజయం గారు ఇవ్వలేదు షర్మిలా గారు ఎవరు షర్మిళ గారు ఇవ్వలేరు ఎందుకంటే అది తల్లి కొడుకుల వ్యవహారం ఈమెకి ఎందుకులే అనుకుని ఊరుకున్నారో లేదంటే ఎందుకు కుటుంబ వ్యవహారం రోడ్డును కేర్చడం అనుకున్నారో మొత్తానికి అవి ఎక్కడ చెప్పలేదు ఆ తర్వాత అప్పుడు ఆవిడ గౌరవధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ఇకపై నేను బిడ్డతోనే ఉండాలనుకుంటున్నాను ఎంతవరకు బాబుతో ఉన్నాను బాబు వెనక నిలబడి బాబు విజయాన్ని కూడా చూశాను ఇకపై బిడ్డ విజయాన్ని చూడాలనుకుంటున్నాను బిడ్డతో ఉండాలనుకుంటున్నాను అంటే అర్థమేంటి ఇక్కడ ఇంకా ఉండట్లేదు అని చెప్పే సందర్భంగానే ఆవిడ స్టేట్మెంట్ ఇవ్వడం అనుగుణంగానే ఆవిడ షర్మిలా గారు వెంట ఇక్కడికి రావడము ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటం హౌస్ అరెస్ట్లో కూడా చాలా జరిగాయి ఆ తర్వాత అనూహ్యంగా ఈవిడ ఇప్పుడు కాంగ్రెస్కి ముందు కలిసి పోటీ చేస్తాయనుకున్నారు తర్వాత కాంగ్రెస్కి పొత్తు ప్రకటించారు పొత్తు ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేయట్లేదని చెప్పారు ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం కానీ ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ వీళ్ళ ఆలోచన విధానమో లేదా వీళ్ళు బలపరచడమో మొత్తానికి షర్మిలా కానీ పిసిసి చీఫ్గా ముక్తకంఠంతో డిక్లేర్ చేశారు బట్ ఆవిడ అప్పటికి ఒకవేళ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రాలో పోటీ చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం మీదే ముందు దుయ్యబట్టాలి ప్రభుత్వం ఎవరు ఉంటే వాళ్ళ మీద కొద్ది ముందు నిరసన తెలియజేస్తారు సో అక్కడ అన్నయ్య ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంగా ఆయన మీద ఎందుకు విమర్శ చేయాలని ఉద్దేశంతో ఏంటో మరి ఆవిడ ముందు వద్దు నాకు ఏసీసీలో ఏదో కీలక పదవి ఇవ్వండి అని అడిగారంట బట్ కాంగ్రెస్ అధిష్టానంతో లేదు మీరు పీసీసీ చీఫ్ అయితేనే మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుంది జీవోత్సవం అయిపోయిన కాంగ్రెస్ పార్టీ మరలా బతికి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈవిడికి ఛాన్స్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇంకా హోరాహోరీ ఏముంది ఈవిడ ఖచ్చితంగా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయాలి బయట లోపల ఎన్నే ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నారు మీ ఫాదరు టీచర్ అనుకోండి క్లాస్ రూమ్లో అందరి తరఫు మీరు కూడా మాస్టర్ అనే పిలవాలి ఆయన్ని అక్కడిగా నాన్న డాడీ అంటే కుదరదు కదా ఇంటికి వచ్చాక నీ ఇష్టం నాన్న డాడీ అనవచ్చు అక్కడ మాత్రం సార్ అనే పిలవాలి అలాగే ఎన్నికల వేదిక మీద ఎప్పుడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారనే సంబోధించాలి తప్ప అన్నయ్య అని అని అనగా అన్నయ్య పేరు పెట్టి పిలుస్తుంది జగన్మోహన్ రెడ్డి అని అంటుంది ఈవిడ అన్నట్టుగా అప్పుడే షర్మిళ గారి మీద కౌంటర్లు వేస్తే సరే అంటే ఆవిడ జగన్ రెడ్డి గారు జగన్ అన్న గారు కూడా స్టార్ట్ చేసింది ఇంకెందుకులే సో అట్లా మొత్తానికి విమర్శలు ప్రతి విమర్శలు ఈవిడి మీద ఈవిడ ఫ్యామిలీ విషయాల్లో అనిల్ గారి విషయము అనిల్ గారు మొదటి భారీ విషయం ఏవేవో ఇంకా విమర్శలు అవి బట్ ఆవిడ చేయలేదు కుటుంబ పరంగా ఎందుకంటే ఎవరి మీద చేస్తుంది ఆవిడ మీద చేస్తే ఆవిడ ఆవిడ మీద ఆవిడ చేసుకున్నట్టే కదా ఇప్పుడు వీళ్ళకేనా ఉండాలి కదా షర్మిలా గారి మీద విమర్శ చేస్తే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద విమర్శ చేసినట్టే కదా పరోక్షంగా అది వీళ్ళకి లేదు వీళ్ళు మాత్రం షర్మి గారి మీద విమర్శలు చేసేస్తూనే ఉన్నారు గొప్పగా ఎందుకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి ఆకర్షించాలి ఆడి కళ్ళల్లో మనం పడాలి సో అలా అవుతుంది అలా అవుతున్న సందర్భంలో ఇప్పుడు పులివెందుల్లో బీటెక్ రవి గారు లాంటి వ్యక్తులు టీడీపీ ద్వారా ఒక ప్రశ్న వేశారు విజయమ్మ గారు ఆనాడు రాజీనామా చేసి అటు వెళ్ళారు ఇప్పుడు మరలా పాటు వచ్చారు ఎందుకు మొన్న ఆవిడ పీసి క్యాన్వాసింగ్కి వెళ్లే ముందు వాళ్ళ అబ్బాయి ఎంగేజ్మెంట్ జరిగింది రాజారెడ్డి గారిది ఎంగేజ్మెంట్ జరిగినప్పుడు ఇడుపులపాయలో ఫస్ట్ అక్కడ శుభలేఖ పెట్టి దండం పెట్టారు అలాగే ఈవిడ క్యాన్వాసింగ్కి వెళ్లే ముందు సో అక్కడ మళ్ళీ ప్రార్థన చేసి నాన్నగారు ఆశీర్వాదం తీసుకున్నారు అమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేసే ముందు కూడా అమ్మాయి ఆశీర్వాదం తీసుకున్నారు మరి ఇంత ఉన్నప్పుడు వి విజయమ్మ మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు మీరు చెప్పాలి అని బీటెక్ రవి లాంటి ప్రముఖులు కూడా అడిగారు చాలామంది ఆయనే కాదు అలాంటి వాడు కూడా అదే డౌట్ ఇప్పుడు ఆవిడ ఎవరి వైపు నిలబడతారు అనేది ప్రశ్న మరి ఇంత పెద్ద టాస్క్ ఆవిడ హ్యాండిల్ చేయలేక పైగా ఆవిడ వయసు కూడా ఇప్పుడు దగ్గర దగ్గర అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆవిడకి ఈ ఏజ్లో ఎంత ప్రెషర్ ఉంటుంది కళ్ళ ఎదుట కొడుకు ఒక పార్టీ కూతురు ఒక పార్టీ కూతురు భర్తని రెండుసార్లు ముఖ్యమంత్రి చేసిన పార్టీ కొడుకు కొడుకు అదే పార్టీ కొడుకుని ఇబ్బంది పెట్టింది కదా జైల్లో పెట్టినట్టు చేసినట్టుగా పార్టీ ఆవిడ ఎటును మొగ్గు చూపుతుంది ఎటును వెళుతుంది ఎవరి వైపు మా సాయం మాట్లాడుతుంది ఒకవేళ కులివెందులో ఆవిడకి ఓటు హక్కున్నప్పుడు కులివెందుల నియోజకవర్గంలో ఓటు ఉన్నప్పుడు ఎవరికి ఓటు వేస్తుంది సో వీటన్నిటికీ సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి ప్రశ్నలకి మేబీ ఆ ఏజ్లో ఆవిడ ఆ ప్రెషర్ తీసుకోలేదేమో తండ్రి మీకేది మంచిది అనిపిస్తే అది చేయండి అని అని ఉంటుంది అవి నాకు తెలుసు అంతకుమించి ఏమీ అనలేదు కదా మీకు ఏది మంచిది తోచితే భగవంతుడి కన్నా బెస్ట్ జడ్జి ఎవడుంటాడు మీకు ఏది జస్టిఫై అనిపిస్తే అదే చేయండి అని ప్రే చేస్తుండే తప్ప కొడుకునే గెలిపించండి కూతురినే గెలిపించండి అని కూడా మొక్కుకొని కోరుకొని ఉండదు అవిడ ఎందుకంటే ఇద్దరు రెండు కళ్ళు కదా సో ఈ టార్చర్ బా పడలేక ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మీడియా వాళ్ళు అవుతారు లేదంటే ఒకనొక సందర్భంలో ప్రత్యర్థుల దాడిని తట్టుకోవడానికైనా షర్మిళ గారు అమ్మ నువ్వు వచ్చి ఒక మాట మాట్లాడాలమ్మని కూడా ఆడింది అనుకోండి నో అనలేదు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లా అమ్మ నువ్వు మాట్లాడబడి పర్లేదు మాట సైలెంట్గా ఉంటే చాలు నాకని కూడా ఆడువచ్చు సో ఈ బాధలు పడలేక స్టేట్మెంట్లు ఇవ్వలేక అలాగనే అబద్ధం ఆడలేక సైలెంట్గా యుఎస్ వెళ్ళిపోయి ఉంటారు యుఎస్ వెళ్ళకపోయినా ఒక అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఎక్కడో ఎక్కడే ఉండొచ్చు మేబీ ఇండియాలోనే ఎక్కడో ఎవరికి తెలియని ప్లేస్లో ప్రశాంతంగా ఉంటే ఉండి ఉండొచ్చు లేదా అక్కడ కూడా చాలా పరిచయాలు చుట్టాలు బంధువులు అందరూ ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద ఫ్యామిలీ కాబట్టి కొన్నాళ్ళు అక్కడే ఉండి ప్రశాంతంగా ఉండి మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాక వస్తానన్నట్టు కూడా అయ్యొచ్చు ఎందుకంటే ఏ ఏ ఆవిడ తల్లి స్థానంలో ఏం చెప్తాం చెప్పలేం బట్ అందరి ఆవిడ కూడా ఏముంటుంది షమిలా గారు కొంగు చాచి మరి అడుగుతుంది కదా నాన్నగారు ఆశయంని నేను నెరవేరుస్తాను ఇన్ని రోజులు అన్నకు పని ఇచ్చారు నాకు ఇవ్వండి ఛాన్స్ నాన్నగారి పేరుని నాన్నగారి యొక్క ఖ్యాతిని వాడుకున్నది అన్న ఇప్పుడు నేనేం వాడుకోలేదు బిడ్డగా నన్ను ఆ ఆదరించండి అని ఇప్పుడు కొంగు పట్టు ఎలాగ వచ్చి అడుగుతారో అలా అలా అడుగుతుంది అని ఆవిడ ఆవిడ అడగడంలో కూడా సబబు అనిపిస్తుంది పోదాం పని కనీసం ఆ ఒక్క సీటునే ఆవిడ గెలిపించితే కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఉంటుంది ఆవిడకి ఏదైతే అవమానం జరిగి ఇక్కడ ఉండలేక అక్కడ గెలిపారని అని భావిస్తున్నారో అది కూడా ఆవిడ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది కదా మొత్తానికి ఇవేవి చెప్పలేక ఎటువైపు అణువులు అనలేక మినుములు అనలేక ఆవిడ మేబీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉంటారు అభిప్రాయం దాన్ని ఇట్లా యుఎస్ వెళ్ళారు అమెరికా వెళ్ళారు అన్నట్టుగా వార్తల్లో వస్తుందేమో నేనైతే ఎక్కడే ఉండి సైలెంట్గా అంటే అజ్ఞాతం ఇన్ ద సెన్స్ ఎవరికి తెలియగా ఈ మీడియాకి కూడా చెక్కకుండా స్తబ్దుగా ఉండిపోతారని నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ